जर्नलिस्ट मूर्ति अने कंटे टीवी फाइव मूर्ति अंटेने अंदर की तेलुस्तुंदी। टीवी फाइव न्यूज चैनल्लो प्रतिरोजू रात्रि 9 गंटलकु लाइव डिबेट तो गोप्प गुर्तिंपुनु प्रेक्षकुल अभिमानानी मूर्तिगारु संपादिंचुकुन्नारु। कानी रेंडु वारालुगा टीवी फाइव लो मूर्तिगारु कनिपिंचकपोवडंतो आयन अभिमानुलु कंगारु पड्डारु। आयनन द्वेषिंचेवारु चाला आनंदपड्डारु। तन गोप्प वाक्चातुर्यंतो राजकीय परंगा ఎంతోమంది మిత్రులను అలాగే శత్రువులను కూడా మూర్తిగారు సంపాదించుకున్నారు। కానీ ఏనాడు ఆయన వెనుకంజ వేయలేదు। రెండు వారాలు కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనను ద్వేషించేవారు పెద్ద ఎత్తున విమర్శలు అలాగే ఆరోపణలు చేశారు। రెండు రోజుల క్రితం టీవీ 5 లో ప్రత్యక్షమైన మూర్తిగారు ఈ విషయం గురించి ఈ విధంగా వివరణ ఇచ్చారు। తన ఇంట్లో విషాదం జరిగిందని తాను కొన్ని రోజులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడటంతో చైర్మన్ గారి పర్మిషన్ తోనే తాను సెలవు తీసుకున్నట్లు తెలిపారు। ప్రతిరోజు చాలా బాధ్యతగా నా పని నేను చేస్తాను, రోజు ఇదే నా ఆకర్షో అనుకుంటా అంటూ మూర్తి గారు చాలా ఉద్వేగంగా మాట్లాడారు। దీనిని ఆసరాగా తీసుకొని ఎంతో మంది తనపై విమర్శలు చేశారని, కానీ నేను ఎవరికీ భయపడను అని, ఎలాంటి తప్పు చేయనని ఆయన సూటిగా చెప్పారు। తన గురించి బాధపడిన వారికి ఆనందపడిన వారికి కూడా ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు। ఏదేమైనా ఆయన తిరిగి రావడం ఆయన అభిమానులలో ఆనందం కలుగజేసింది। సూర్యోదయం అవ్వటం కాస్త ఆలస్యమైతే సూర్యుడే లేడు అంటామా, మీరు కూడా అంతే మూర్తి గారు అంటూ ఆయన అభిమానులు ఆయనకు సందేశాలు పంపుతున్నారు। ఆల్ ద బెస్ట్ మూర్తి గారు। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి।